రైతులకు సహకార సంఘాల ద్వారా సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారని ఇందులో భాగంగానే డీసీసీబీ బ్యాంక్ ద్వారా మొబైల్ ఏటీఎంలు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు తో కలిసి పట్టణంలో డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమవరంలోని జిల్లా సహకార బ్యాంకు ద్వారా మొబైల్ ఏటీఎం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా సహకార బ్యాంక్ అటు రైతులకు ఇటు ఇతర ప్రజానీకానికి ఎంతో గొప్ప సేవలను అందిస్తుందని అన్నారు. నూతనంగా బ్యాంకు ద్వారా భీమవరంలో మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా ఇప్పటికే ఏలూరులో ఒక మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేయగా భీమవరం ప్రాంతంలో కూడా మొబైల్ ఏటీఎం ఉండాలని సుమారు 15 లక్షల రూపాయలతో ఖర్చుతో ఏటీఎం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక వెహికల్లో ఉండే ఈ మొబైల్ ఏటీఎం భీమవరం పట్టణంలో తిరుగుతూ ప్రజలకు సేవలు అందిస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు కలిసి డీసీసీబీ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ శ్రీదేవి, భీమవరం డీసీసీ బ్యాంక్ మేనేజర్ టీవీ రెడ్డి నాయుడు, ఎంపీపీ నరసింహబాబు, సహకార బ్యాంక్ చైర్మన్లు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు, చవ్వాకుల సత్యనారాయణమూర్తి, నడింపల్లి రామకృష్ణంరాజు, కడలి రామయ్య, పార్టీ నాయకులు తోటభోగయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సిగ్గు బ్యాంకుల పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఎంపీఏ విషయంలో కానీ, అలాగే లోనింగ్ ఇవ్వడంలో కానీ, రికవరీ విషయంలో కానీ, ఇట్లా అన్నింటిలో కూడా లాభాలు ఆర్జించడంలో కానీ జిల్లా వ్యాపార సహకార బ్యాంకు పశ్చిమ గోదావరి అనేది ప్రథమ స్థానంలో ఉండేది. అదే ఒరవడి ఎప్పుడు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా సహకార రంగంలో ఎంతో అనుభవం ఉండి, సహకార రంగంలో ఎంతోమంది రైతులకి ప్రజలకి సేవ చేసి వాళ్ళ పురోభివృద్ధికి నిరంతరం కూడా కృషి చేసి దాంట్లో అనుభవం ఉన్న మా నరసింహరాజు గారు ఇవాళ డీసీసీబీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, సహకార రంగానికి మీద పట్ల మన ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రైతుల పట్ల ఆయనకున్న అభిమానానికి, రైతుల పురోభివృద్ధికి మనం ఏం చేయాలనే ఆలోచనకి ఒక గొప్ప నిదర్శనం నరసింహరాజు గారిని డీసీసీబీ చైర్మన్ గారు నియమించారు. బ్యాంక్కి రావటం లేకుండా ఎక్కడైతే వ్యాపార గోడలు ఉంటాయో అక్కడికి మన వ్యాలీ అది ఉంటుంది. ఎన్ని క్రెడిట్ కార్డు, ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయినా సరే ప్రజలు వారికి కావాల్సిన డబ్బు మీ మిషన్ అవకాశం ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలని చేస్తుంది. వారి ఇబ్బంది పడకుండా ప్రధానంలోనే వారికి కావాల్సిన డబ్బు రాజేసేలాగా ఈ వ్యాన్ రూపకల్పన చేసి ఆల్రెడీ ఎల్లూరులో ఒక వ్యాన్ రన్నింగ్లో ఉంది. ఈ సెకండ్ వ్యాన్ భీమవరం కూడా ఎక్కువ బిల్ చేశారు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి భీమవరం పవన్ కాకుండా దగ్గరలో ఉన్న సొసైటీస్లో కూడా అవసరాన్ని బట్టి ఇది అక్కడ కూడా పంపించే అవకాశం కూడా తప్పనిసరిగా ఆలోచిస్తాం. మరి ఇవాళ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి చూసిన వెంటనే ఆహ్వానాన్ని అందించి పెద్దలు దేవాలయ మళ్ళీ జగన్ సింగ్ గారు వారి చేతుల మీదుగా ఓటు చేసినందుకు చాలా సంతోషం.